నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం ఎప్పటి నుంచో ఊగిసలాట్లో ఉన్న ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకి ఆయన కీలకమైనగా వ్యవహరించినటువంటి నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి వైసీపీకి కొద్దిసేపటి కిందట రాజీనామా చేసేశారు ఎటకేలకు ఒక రకంగా ఎప్పుడైతే మంత్రివర్గం నుంచి తప్పించి ఆయన సహచరుడైన ఆదిమూలపు సురేష్ని మంత్రిగా కొనసాగిస్తూ ఇవన్నీ మంత్రివర్గం నుంచి తప్పించారో అప్పుడే ఆయనలో ఇలాంటి వెలితి పార్టీపై అసంతృప్తి మొదలైంది అది కాస్త పెరిగి 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 ఎలక్షన్ల ముందు వరకు ఎలక్షన్ల ముందే ఆయన పార్టీ మారిపోతారు లో కనీసం కంటెస్ట్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చేయకపోవచ్చు అని కూడా వినిపించింది కానీ ఎలక్షన్లలో కంటెస్ట్ చేశాడు ఎట్టకెలకు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఇళ్లకు సంబంధించిన బిల్లులన్నీ వచ్చేసాయి అవన్నీ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు కాబట్టే ఆయన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఏది బాలినేని శ్రీనివాసరెడ్డి తన ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఈ బిల్లులు చెల్లిస్తేనే నేను మిమ్మల్ని వచ్చి ఓటు అడుగుతా అనేటువంటి మాటను చెల్లించుకున్నాడు కాబట్టే ఆ ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు ఆ ఎన్నికల్లో కూడా ఘోరమైనటువంటి అవమానాల మధ్యలో ఆయన వెళుతున్నట్టే కనిపించింది చూస్తున్న ఎవరికైనా ఒంగోలు ఎంపీగా మగుండు శ్రీనివాసరెడ్డిని మార్చొద్దు ఆయనకే టిక్కెట్ ఇవ్వండి అని దాదాపు మొత్తుకున్నంత పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మారలేదు జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక రకంగా బంధువులు కూడా వైవి సుబ్బారెడ్డి స్వయాన బాలనాని శ్రీనివాసరెడ్డికి బావ సో ఇంత బంధుత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని వదులుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడంటే ఆయన రాసిన కారణాలని ఒకసారి చూద్దాం సరే ఇంటర్నల్గా ఏమైనా ఉండొచ్చు కానీ ఆయన రాసిన కారణాలు చూద్దాం గౌరవనీయులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను రాష్ట్రం ప్రగతి పదంలో వెళితే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాం అభినందిస్తాను కారణం అంతిమంగా ప్రజాశ్రయస్తే రాజకీయాలకు కొలమానం కదా విలువలను నమ్ముకునే దాదాపు ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా రెండుసార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి కొంత గర్వం కూడా ఉంది రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడని అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నా ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు అంతిమంగా ప్రజా తీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే నేను ప్రజానాయకుడిని ప్రజల తీర్పే నాకు శిరోధార్యం రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం నేను చేశాను కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశాను ఈ చర్చ కూడా ఉంది బాలిన శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అడిగితే కొంత లేట్ చేస్తాడేమో కానీ గతంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు అడిగితే వెంటనే పని చేసి పెట్టేవాడు అనేటువంటి చర్చ ఒంగోల్లో ఉంది అయితే బాలిన శ్రీనివాసరెడ్డి ప్రస్తావించినటువంటి అంశాల్లో వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తినే అయినా కానీ బంధుత్వాలు వేరు రాజకీయాలు వేరు అని అంటూ తర్వాత రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలి ఈ ఈ ఒక్క విషయంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి అయినప్పటి నుంచి ఇబ్బంది పడుతూ వచ్చాడు అప్పట్లో సుబ్బారావు గుప్తా ఎంత సంచలనం అయ్యిందో అంతా చూసాం సుబ్బారావు గుప్తాని ఒక హోటల్ రూమ్లో వేసి కొట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి మనుషులు సుబానియో ఏదో పేరు అతని పేరు ఈ తతంగం అంతా చూసాం కదా ఇదంతా జరిగిన నేపథ్యం ఏంటి కొడాలి నాని భాష వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది కొడాలి నాని భాష అలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది సుబ్బారావు గుప్తా చెప్పింది పాపం సుబ్బారావు గుప్తా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంతకుముందు వైఎస్ఆర్సీపీలో బాలనా శ్రీనివాసరెడ్డి దగ్గర కీలకంగా ఉండేటువంటి వ్యక్తి సో ఇప్పుడు బహుశా బాలనాని శ్రీనివాసరెడ్డికి సుబ్బారావు గుప్తా గుర్తొచ్చు ఉండొచ్చు ఈ మాట ప్రకారం రాష్ట్రం ప్రగతి పదంలో వెళితే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను ఈ విషయంలో రాష్ట్రం ప్రగతి పదంలో వెళితే ఖచ్చితంగా అభినందిస్తాను రాజకీయాలకు అతీతంగా అనేటువంటి విషయంలోనే కొడుతున్నటువంటి విషయం బాలినేని రెడ్డికి పార్టీ మారడానికి డిసైడ్ అయిపోయారు ఆయన మారిపోతున్నారనేది గతం నుంచి జరుగుతున్నటువంటి చర్చే వాళ్ళ అనుచరుల్ని ఎవరిని అడిగినా కానీ డెఫినెట్గా బాలినేని పార్టీ మారుతున్నారనే చెప్పుకుంటూ వచ్చారు వాస్తవానికి కంటే వాళ్ళ కొడుకు మీద ఎక్కువ అవినీతి ఆరోపణలు ఎక్కువ అసంతృప్తి వచ్చినటువంటి మాట కానీ అనూహ్యంగా వాళ్ళ కొడుకు చేసినా కానీ బాలినేని సపోర్ట్తోనే కదా అని బాలినేని ఓడించారు అక్కడ అయితే ఇక్కడే బాలినేని ఏ పార్టీలోకి వెళతారు అనే దాంట్లోనే కొంత అర్థంగాని రాజకీయం కొంత కొంతమందికి మాత్రం అర్థమైంది చాలా క్లారిటీగా బాలినేని ఏ పార్టీలోకి వెళుతున్నారంటే జనసేనలోకి వెళుతున్నారు జనసేనలోకి ఎందుకు వెళుతున్నారంటే వాళ్ళు చెప్పే కారణాలు రకరకాలుగా ఉన్నాయి కానీ బాలినేని జనసేనలోకి వెళ్ళాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ట్వీట్లకి ఆయన రీట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలకు సంబంధించి ఏదో ట్వీట్ చేస్తే బాల బాలినేని ఆ ఛాలెంజ్ని స్వీస్ తీసుకొని చేనేత వస్త్రాలు వేసుకొని మళ్ళా రీట్వీట్ చేయడం ఆ ఛాలెంజ్ని స్వీకరించడం ఇంకొక వైపు రాయపాటి అరుణ తెలుగు సారీ జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆ మీద ఏదో కొంతమంది దాడి చేశారనేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్కి బాలినేనికి మధ్య కొంత చర్చ జరిగింది అక్కడ అరుణ విషయంలో కొంత కాంప్రమైజ్ చేయగలిగారు సో జనసేన విషయంలో కొంత సాఫ్ట్ వైఖరే ప్రదర్శిస్తూ వచ్చారు బాలినేని అప్పుడే అనుకున్నారు జనసేనలోకి వెళ్ళిపోతారని కానీ ఆయన ఇచ్చిన మాటని ప్రజలకు నెరవేర్చడం కోసం ఆయన ఉన్నారు అనేది అప్పట్లో జరిగినటువంటి చర్చ అయితే జనసేనలోకి రావద్దు అని నిన్న మొన్నటి వరకు ఒంగోలులో ఉన్నటువంటి జనసేన శ్రేణులు జనసేన ఇన్ఛార్జ్ కొంత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే ప్రయత్నం చేశారు బాలినేని తీసుకోవద్దు ఇటా ఇలాంటి వ్యక్తిని తీసుకుంటే కరెక్ట్ కాదు తీసుకోవద్దు అని చాలా ప్రెస్ మీట్లు నడిచాయి కానీ రేపే పవన్ కళ్యాణ్ కలవబోతున్నారట బాలినేని శ్రీనివాసరెడ్డి మరి రేపే జాయిన్ అవుతారా ఇంకొక డేట్ కూడా వినబడుతూ ఉంది ఇరవై ఏడవ తేదీన బాలినేని జనసేనలో జాయిన్ అవుతారని వినబడతా ఉంది ఇరవై ఏడున జాయిన్ అవుతారా అనేది చూడాల్సి ఉంది సో ఎంత అక్కడ ఒంగోలులో ఉన్నటువంటి ఇన్ఛార్జి రియాజ్ వ్యతిరేకించినా లేకపోతే ఇంకొకరు వ్యతిరేకించినా అంతిమ నిర్ణయం అయితే అధిష్టానందే కదా అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకాశం జిల్లాలో బాలినేని కీలకమైనటువంటి నాయకుడు సో బాలినేని జనసేన పార్టీలో ఉంటే జనసేనకి అదనపు బలం వచ్చే అవకాశం ఉంటుంది కదా ఒక్క ఒంగోలుకో లేకపోతే దర్శికో లేకపోతే మార్కాపురంకో గిద్దలూరుకో జనసేన గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటున్నాడు చీరాల గురించో కానీ ఇప్పుడు బాలినేని లాంటి నాయకులు వస్తే జనసేన కూడా ఇది లాభదాయకమైందే కదా పార్టీ పరంగా ఇలాంటి స్ట్రాంగ్ లీడర్స్ ఉంటే సో జనసేన అధినేత దీన్ని స్వాగతిస్తాడు అనే అనుకోవాలి చేర్చుకుంటారనే అనుకోవాలి పార్టీలో ఇంకొక కీలకమైనటువంటి హామీ బాలినేనికి పార్టీలో చేరిన వెంటనే ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారు జనసేన తరపు నుంచి అనేది కూడా వినబడుతూ ఉంది అంటే కొంత బాలినేని వర్గం నుంచి ప్రచారంలోకి వస్తున్నటువంటి మాట ఇది ఇక బాలినేని మాత్రమేనా బాలినేని అనుచరులు కూడా వెళతారా బాలినేని అనుచరులు చాలామందే ఉన్నారు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు బాలినేనితో పాటు కొంత రాజకీయం చేస్తూ బాలినేని సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా వైఎస్ఆర్సీపీలోనే ఉంటారా లేదా బాలినేనితో పాటు జనసేనలోకి వెళ్తారా లేకపోతే టీడీపీలోకి వెళ్తారనే అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా కొన్ని పేర్లు వినపడతా ఉన్నాయి బాలినేని ప్రధాన అనుచరులుగా ఉంటూ టికెట్లు తీసుకొని గెలిచిన వాళ్ళు టికెట్లు తీసుకొని ఓడిపోయిన వాళ్ళు బాలినేనితో జనసేనలోకి వెళ్ళొచ్చేమో అనే ఒక ప్రచారం ఉంది దాంతోపాటు నిన్న మొన్న బాలినేని ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చినటువంటి మాజీ మంత్రి విడదల రజనీ కూడా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది బాలినేనితో పాటు కానీ విడదల రజనీ అధిష్టానం ఆదేశాల మేరకు బాలినేని వెళ్ళొద్దని బుజ్జగించడానికి కలిశారేమో అనేటువంటి ఒక చర్చ నేపథ్యంలో కాదు కాదు ఆమె పార్టీ మారడానికే బాలినేనితో చర్చించడానికే బాలినేని ఇంటికి వెళ్ళారనే ఒక చర్చ కూడా ఉంది ఇక నెల్లూరు నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జనసేనలోకి వెళ్ళబోతున్నారనేటువంటి ఇంకొక చర్చ జరుగుతుంది కానీ ఈరోజే ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు జిల్లా బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు మరి నెల్లూరు జిల్లా బాధ్యతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నటువంటి ఆదాల పార్టీ మారుతారా లేదా అనేది చూడాల్సి ఉంది మొత్తానికి బాలినేని నిర్ణయంతో వైసీపీకి అంటే గట్టి షాక్ అని ఇప్పుడు అన్లయం లేండి ఎందుకంటే ఎప్పటి నుంచో బాలినేని వైఖరి చూస్తూ వస్తున్న వాళ్ళకి ఇప్పుడు అది అంత పెద్ద షాక్ లాగా అనిపించదు ఎందుకంటే ఇది అందరూ ఊహించిందే కాబట్టి కానీ జనసేన తనని బలపరుచుకునే క్రమంలో భాగంగా వెళుతోంది మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఈ విషయంలో ఎట్లా స్పందిస్తారు అంటే బాలినీని కూటమి ప్రభుత్వంలోకి తీసుకొని ఎమ్మెల్సీ కూడా ఇచ్చి ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండగా బాలనీని జనసేనలోకి వచ్చే ఎమ్మెల్సీ అయితే ఇంకొక పవర్ సెంటర్ తయారవుతుంది కదా సో వీళ్ళిద్దరికీ అధికార బదిలీ ఎట్లా జరుగుతుంది తర్వాత ఇద్దరి ప్రోటోకాల్ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ఇద్దరు ఎలక్షన్ల ముందు ఏం జరిగిందో చూసాం ఒకరి మీదకు ఒకరు ఆ రిమ్స్ హాస్పిటల్లో కూడా ఏం జరిగిందో చూసాం దాదాపు నాకు తెలిసి వంద మందికి పైగా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు ఆ ఒక్క గొడవలోనే అంతమందికి పైగా రౌడీ షీట్లు ఓపెన్ చేసినటువంటి గొడవలు చాలా అరుదు వాటిలో ఇదొకటి అబాలినేని కోడలు ఎక్కడ ప్రచారానికి వెళుతున్నప్పుడు జరిగినటువంటి ఆ వివాదంలో అంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు సో ఇంత వివాదం బాలినేనికి దామచర్ల సత్ జనార్దన్కి జరుగుతూ ఉంటే మరి ఇప్పుడు దామచర్ల జనార్దన్ ఇంకొక పవర్ సెంటర్ని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఊరుకుంటారా అది లేదా అధిష్టానం నిర్ణయం మేరకే వదిలేస్తారా ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా మొన్ననే దామచర్ల జనార్దన్ ఒంగోలు మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఇంకొంతమంది కార్పొరేటర్లను తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర కలిసి వచ్చారు చంద్రబాబు దగ్గర ఏం చెప్పారు అనేది తెలియదు కానీ గంగాడు సుజాత మాత్రం మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉంటూ బాలినేనికి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మేయర్గా కూడా సో ఇప్పుడు రాజకీయం ఇంకొక కొత్త మలుపు తిరగబోతుంది ఎందుకంటే పార్టీలో చేర్చుకోవడానికి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల నిర్ణయం అవసరమా లేదా అనేది కొంత పక్కన పెడితే అధిష్టానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పురంధ్రేశ్వరి చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఆమోదించుకుంటే పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది అంటే ఒకవేళ ఎమ్మెల్యేలు అయితే రాజీనామాలు చేసి రమ్మంటున్నారు కానీ వీళ్ళు ఓడిపోయినటువంటి వ్యక్తులు కదా సో నేరుగా జాయిన్ చేసుకునే అవకాశం ఉండి ఉండవచ్చు ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ చేర్చుకుందాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటే దాంచర్ల జనార్దన్ అడ్డు చెప్పేటువంటి ప్రయత్నం జరగకపోవచ్చు బాల్యేని జనసేనలోకి వెళ్ళడం సజావుగా జరిగిపోతుంది ఇక ఎమ్మెల్సీ అంటున్నారు ఎంత మేరకు ఇది వాస్తవం అనేది చూడాల్సింది ఆయనతో వెళ్ళేటువంటి లిస్టు మాత్రం కాస్త పెద్దదిగానే అంటే బాలినేనితో పాటు జనసేనలోకి వెళ్ళేటువంటి లిస్టు మాత్రం కాస్త పెద్దదిగానే కనపడుతుంది థ్యాంక్ యూ